అలీ గారు నా పేరు వెంకట్ ఎన్టీవీ సార్ సార్ ఈ సినిమాలు చూస్తుంటే స్టార్ కాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రకాష్ రాజు గారు నాజర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మానందం గారు మీరు ఇలా ఉన్నారు కానీ ప్రమోషన్స్కి ఎవరు రాలేదండి సార్ అంటే చిన్న సినిమా అని రాలేదా లేకపోతే అలాగే ఏంటి బిజీగా ఉన్నారు వాళ్ళందరూ అందరూ మేబీ బిజీగా ఉన్నారు నేను నాకు అర్జున్ ఫోన్ చేయగానే ఎవరెవరికి చెప్పావు అర్జున్ నువ్వు సరే నీ తరఫున నువ్వు చెప్పావు ప్రొడక్షన్ సైడ్ కూడా నువ్వు ఒకసారి ఫోన్ చేయించు తప్పకుండా వస్తారు ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే ఆర్టిస్ట్కి నాకైతే ఆ ఫీలింగ్ లేదండి ఎందుకంటే మేబీ షూటింగ్ అవుట్డోర్లో ఉండి రాకపోవడం కారణం అయి ఉంటుంది అంతే తప్ప దాని గురించి అంటే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఐదు ఆరు రోజులు అవుతాయి అయిపోయి కానీ అవును అంటే ఏ ఆర్టిస్ట్ కూడా కనపడలేదు వీళ్ళే కనిపిస్తున్నారు మీరే ప్రమోషన్లో ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఉంటే సినిమా చిన్న సినిమా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా ఎస్ సో డెఫినెట్గా మరి వాళ్ళు నాజర్ గారు ఒక వీడియో పెట్టారు తర్వాత మిగతా ఆర్టిస్టులు మేబీ షూటింగ్ ఉండాలే అర్జున్ అంతేనా బిజీగా ఉంటాం లేని అంతే ఒక మాట అన్నారు నా వల్లే సినిమా ఆడింది అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది నా వల్లే అందని అంటారు మరి ఈ రోజులు చూస్తుంటే చాలా చాలామంది మంది హీరోలు మా వల్లే సినిమా సక్సెస్ అయింది అని రెమ్యునేషన్ పెంచుకుంటుంటారు మరి అలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు సార్ అదే చెప్తున్నాం కదా సార్ ఇప్పుడు ఒక ఇంజన్ తయారు చేయాలంటే చాలామంది ఉంటే కానీ ఆ ఇంజన్ తయారవుతుంది సో అలాగా ఎవరు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరే అలాగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా అలా స్టేట్మెంట్ ఇవ్వరు ఎవరు కూడా స్టేట్మెంట్ అంటే అంటే ఎందుకంటే చెప్తానండి ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే ఇంతమంది టెక్నీషియన్ ఉంటేనే టోటి క్రాస్ ఉంటేనే ఒక సినిమా నడుస్తుంది అంతే తప్ప ఏ హీరో కూడా ఎప్పుడు కూడా అలా చెప్పుకోలేదు చెప్పుకోరు కానీ నిర్మాత దగ్గర డిమాండ్ అయితే చేస్తారు కదా ఓటీటీ నా నా సినిమా నా వస్తుంది శాటిలైట్ నా వల్లే పెరుగుతుంది థియేటర్స్ ఎక్కువ నా వల్లే ఓపెనింగ్ కూడా మా వల్ల వస్తాయనేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ రోజులలో అంటే ఈ క్వశ్చన్ నన్ను నడకుండా మీరు ఆన్లాడుతూ బాగుంటుందేమో వా కంపల్సరీ వాళ్ళని కూడా అడుగుతాం కాకపోతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ ద్వారా అయినా వాళ్ళకి కన్వే అవుతుంది అని డెఫినెట్గా ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయ్యామంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటే కానీ అవరు అంతే సో నేను చెప్పేది సో అందులో నేను కూడా ఒక పార్ట్ అనుకోను అంతే నాకు తెలిసి మీకు ఇక మొత్తం హాలీగారి సినిమాకైనా లైఫ్ మొత్తం మళ్ళీ అంటే తర్వాత అయినా మళ్ళీ అయ్యే అవకాశం ఉందా మీరు సినిమా చెప్తున్నారు చెప్పండి రేపు వస్తాను సినిమా సినిమాలు తీసేవాళ్ళు సినిమా సినిమా సార్ మళ్ళీ పొలిటికల్గా ఎవరన్నా అవకాశం వస్తే అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఒకవేళ మీ మళ్ళీ మీరు మా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర తీస్తే వెళ్తారా అవకాశం ఉంటే అంటే మీరు రాజకీయంగా కాకపోయినా సినిమాల్లో ఆయనతో చేయాలనుకుని అలా చేస్తున్న సందర్భంలో సార్ ఎందుకు చేయదు సార్ మేము ఉన్నదే దానికోసం డెఫినెట్గా చేస్తాం బాగుంది డెఫినెట్గా డెఫినెట్గా చేస్తాం మీ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందండి ముడు పూలు ఆరకాయలు ఇందరితో ముడు పూలు ఇంకో ఇంకో కాయ కూడా ఇవ్వండి ఇంకో పూలు కూడా ఇవ్వండి అంతేనా ఓకే సార్ థ్యాంక్ యూ గిరిగారు అర్జున్ గారు సార్ ఇక్కడ